చక్కగా మంచి మంచి జ్యువెలరీ వేసుకొని శారీస్ వేసుకున్నప్పుడు కలర్ జోడు పెట్టుకుంటే అస్సలు బాగోదు కదా. చాలా సెన్సిటివ్, ఏదో దూరంలో జరుగుతుంటే కళ్ళు మూసేసుకుంటూ ఉంటాం కదా. అలాంటిది దీనికి లేజర్ చేయించుకోవాలి. జిమ్ చేసినప్పుడు కానీ మళ్ళీ స్నానంకి వెళ్ళినప్పుడు కానీ అన్నిసార్లు తీసి పెట్టుకోవడం తీసి పెట్టుకోవడం అవసరం. ఈ స్పెట్స్ పెట్టుకోకపోతే కనిపించదు, పెట్టుకుంటే ఈ పెయిన్. చేసినప్పుడు 20 ఇయర్స్ తర్వాత గ్లాసెస్ లేకుండా రోడ్ మీద వెళ్తున్నప్పుడు మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ కనిపిస్తూ ఉంటాయంటే ఏ నాకు కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది. మనం రోజంతా ఫాస్టింగ్ చేయొచ్చు, రాత్రంతా జాగారం ఉండొచ్చు, కానీ మనం బ్యాక్గ్రౌండ్ అన్ని జరుగుతూ ఉంటాయి, అన్నీ వినిపిస్తూ ఉంటాయి, కానీ మనం చూడలేం కదా. అదే టఫ్ జాబ్ అనిపించింది నాకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీరందరూ థంబ్నైల్లో చూసి నా ఐస్కి ఏమైంది అనుకుంటున్నారా? నేనైతే నా ఐస్కి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చాలామందికి చాలా భయం ఉంటుంది, అసలు అది సేఫ్టీయా కాదా, నిజంగానే మనకి మళ్ళీ ఆ విజన్ వస్తుందా, చాలా డౌట్స్ ఉంటాయి కదా. అండ్ దాంతోపాటు చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి అని చాలా చాలా డౌట్స్ ఉంటాయి. సో నాకు కూడా అలాంటి డౌట్స్ చాలా ఉన్నాయన్నమాట. అందుకని నా ఎక్స్పీరియన్స్ని మీలో ఎవరికైనా కనీసం ఒక్కరికైనా యూజ్ అవుతుందేమో అనుకొని ఈ వీడియో అయితే ప్లాన్ చేశానన్నమాట. మేబీ ఒక్కరికి యూజ్ అయినా కూడా నేను చాలా హ్యాపీ. అండ్ దీంతోపాటు చాలా ఉన్నాయన్నమాట నా డౌట్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు నేను చేయించుకునేటప్పుడు ఎంత రీసెర్చ్ చేస్తానో అవన్నీ ఇలా రాసుకున్నాను అన్నమాట. సో ఇవన్నీ మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు లేట్ చేయకుండా ఒకటి ఒకటి అన్ని చూసేద్దాం. ఇవన్నీ చూడడానికి ముందు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న ఆల్ ఇన్ బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు వీడియో వెంటనే చూసేయచ్చు. ఇప్పుడు మనం అసలు లేజర్ అంటే ఏంటి, లేజర్ అనే దానికి స్టిచ్చెస్ కానీ సిజర్స్ కానీ ఏమి యూజ్ చేయరు. ఒక లేజర్ లైట్ని తీసుకొని మన విజన్కి అంటే మన ఐబాల్ ఉంటుంది కదా, దాన్ని ఆ లైట్ వరకు మూవ్ చేస్తారనమాట. అండ్ నేను ఇవన్నీ చెప్పడంతో పాటు డైరెక్ట్గా నాకు సర్జరీ అయినప్పుడు షూట్ చేసిన వీడియో కూడా ఉంది, అది చూసినట్లయితే మీకు ఇంకా క్లారిటీగా డౌట్స్ అవి కూడా చెప్పడం కన్నా చూడడం చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని ఆ వీడియో కూడా డెఫినెట్లీ పెడతాను, అది కూడా చూడండి. ఇది లేజర్ జరిగే ఆపరేషన్ లోపల ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని అలౌ చేయరు. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్లాస్ స్క్రీన్ నుంచి బయట వాళ్ళకి అంటే ఇక్కడ బయట మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళకి సర్జరీ ఎలా అవుతుందో చూడడానికి ఇలా మానిటర్లో గ్లాస్ రూమ్లో నుంచి చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే పైన నా ఐ ఓపెన్ చేయడానికి ఒక ఐ క్లాంప్ పెట్టారు. అక్కడ రెడ్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా, అదే లేజర్. ఆ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతున్న చోట నా ఐని ఏంటంటే మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. అలా ఎందుకు మూవ్ చేస్తున్న అక్కడ చూస్తున్నట్టయితే నా ఐబాల్ను వాళ్ళు ఫ్లిప్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అన్ని యాంగిల్స్లోని మన విజన్ని కరెక్ట్ చేయడానికి అలా చేస్తారు. సో నేనేంటంటే ఆ మూవ్ చేస్తున్నప్పుడు కూడా ఆ రెడ్ కలర్ లైట్నే చూస్తూ ఉండాలన్నమాట. అలా చేసినట్లయితే మన విజన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఇలా మూవ్ చేస్తున్నప్పుడు నాకు బయట చూస్తున్నప్పుడు అయితే మనకు చాలా నొప్పి వస్తుందేమో అనిపిస్తుంది కదా, కానీ నాకు లోపలైతే అసలు ఏమీ నొప్పి రాలేదు. కానీ ఆ ఐ ఓపెన్ చేయడానికి పెట్టేది కదా క్లాంపు, అది పెట్టేటప్పుడు తీసేటప్పుడు మాత్రమే నాకు పెయిన్ అనిపించింది. ఇదంతా మీరు ఇదంతా చూస్తున్నదంతా ఓవరాల్గా చూస్తే ఒక ఐ చేసే ప్రొసీజరే ఇక్కడ షూట్ చేసాం ఈ వీడియో, అది అనుకోకుండా షూట్ చేసాం అప్పుడు.
లేజర్ అంటే ఏదో అనుకుంటాం కదా, ఎంత ఈజీగా చేసేసారో చూసారు కదా. టెక్నాలజీ అయితే అంత బాగా అడ్వాన్స్ అయ్యింది. ఇక్కడ నా ఒక కన్ను అయిపోయిన తర్వాత ఆ కన్ను అంతటికి ప్లాస్టర్ వేసేసి నెక్స్ట్ ఐకి వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ ఓన్లీ వన్ ఐకి మాత్రమే నేను చూపించాను ఈ ప్రొసీజర్ అంతా. మా దగ్గరలో ఉన్న లాజిక్ ప్లస్ అనే హాస్పిటల్లో చేయించుకున్నాను. అది దాన్ని చేయించుకోవడానికి ముందు చాలా రీసెర్చ్ చేసాం అనమాట. రీసెర్చ్ చేసినా మనకి భయం అనేది ఉంటుంది కదా. సో నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు చేయించుకున్న తర్వాత నాకనే ధైర్యం అయితే వచ్చింది, అప్పుడు చేసుకుందామని చెప్పేసి ముందుకెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి ఫస్ట్ చెకప్ అయితే చేస్తారనమాట. మన ఐస్కి లేజర్ చేయగలమా లేదనే టెస్ట్ చేస్తారు. నా లెఫ్ట్ ఐకి అయితే 3.75 ఉంది అండ్ రైట్ ఐకి 3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి స్పెట్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు లేజర్ ఎందుకు చేయించుకున్నాను అంటే ఆఫ్టర్ 30 ఐసైట్ పెరగదు అంటారు, కానీ నాకు 30 తర్వాత చాలా బాగా పెరిగింది. ఇంకా రాను రాను ఏంటంటే నేను ఇంట్లో పనులు చేయడానికి కూడా స్పెట్స్ లేకుండా పని చేయలేకపోతున్నాను. దానితో పాటు ఇక్కడ చాలా కోల్డ్ వెదర్ ఉండేసరికి నాకు సైనస్ కూడా వచ్చింది. సైనస్ వల్ల ఇక్కడ అంతా పెయిన్ వస్తుంది కదా, దీంతో పాటు స్పెట్స్ పెట్టుకోవడం వల్ల ఇయర్ బ్యాక్ చాలా ఎక్కువ పెయిన్ అయిందనమాట. దానివల్ల ఏంటంటే ఈ పార్ట్ నాకు స్వెల్లింగ్ కూడా వచ్చేసింది. ఈ స్పెట్స్ పెట్టుకోకపోతే కనిపించదు, పెట్టుకుంటే ఈ పెయిన్. సో ఇవన్నిటికి ఇంక నేను చేయించుకోవాలి, లేకపోతే నా వల్ల కాదు అన్నట్టు అనిపించింది. సో దానికోసం ధైర్యం చేసి అయితే ముందుకెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేసి మీకు చేయడానికి అవుతుంది, అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. ఒక 3-4 డేస్ తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్నాము, వెళ్ళాము. ఈ ట్రీట్మెంట్ నేను ఎప్పుడు చేయించుకున్నానంటే 1 ఇయర్ బ్యాక్, అంటే ఫెబ్ 20 ఇయర్ చేయించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ చెకప్కి అయితే వెళ్ళాలి. దీంతో పాటు నేను స్పెట్స్ వాడిన తర్వాత కొన్ని రోజులు కాంటాక్ట్ లెన్సెస్ కూడా యూజ్ చేశాను అనమాట. మేబీ దానివల్ల కూడా యూజ్ అవుతుందేమో అని. కానీ మనం జిమ్ చేసినప్పుడు కానీ, మళ్ళీ స్నానంకి వెళ్ళినప్పుడు కానీ అన్నిసార్లు తీసి పెట్టుకోవడం అవుతుందనమాట. కొన్నిసార్లు ఏంటంటే బాగానే పెట్టేసుకోవచ్చు, ఒక్కొక్కసారి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వకపోతే రెడ్గా అయిపోయింది నా అంతా. సో అది కూడా ట్రై చేసి దీనికన్నా స్పెట్సే బెటర్ అని మళ్ళీ స్పెట్స్కి వెళ్ళిపోయాను. అదొకటి నా ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినట్లయితే కాస్ట్ దీనికి చాలా ఎక్కువ మనీ అవుతుంది అనేసి అనే డౌట్స్ అయితే ఉంటాయి. కంపారిటివ్లీ ఇక్కడతో పోలిస్తే ఇండియాలో కొంచెం తక్కువ. ఇక్కడ ఎక్కువైనప్పటికీ కూడా మాకు ఇక్కడ ఎఫ్ఎస్సిఏ హెచ్ఎస్సిఏ అనే అకౌంట్స్ ఉంటాయి. దానిలో ఉండే మనీతో మనం ఇది అయితే చేయించుకోవచ్చు. మనకు అవుట్ ఆఫ్ పాకెట్ మనీ ఏంటంటే పడదు. సో దానివల్ల మనకి ఇక్కడ చాలా యూజ్ ఉంటుంది. దీంతోపాటు మనకి లైఫ్ టైం వారంటీ ఉంది అండ్ ఎవ్రీ ఇయర్ చెకప్ కూడా చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీ. ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి కూడా చేస్తారు. సో ఇవన్నీ చూసుకొని ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళాం మేము. దీనికి టైం ఎంత పడుతుంది? టైం ఏంటంటే దీనికి ఏమో చాలా ఎక్కువ టైం పడుతుంది. పెద్దలకు అప్పట్లో వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తే సర్జరీస్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ మనం చూసాం కదా. అలా కాకుండా ఇది 10 మినిట్స్లో అయిపోయింది అన్న రెండు ఐస్కి. కాకపోతే ముందు మనకి పేపర్ వర్క్ ఉంటుంది, దాంతోపాటు మనకి సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియా ఇస్తారు కదా, అలానే నా ఐస్ కూడా ఒక డ్రాప్స్ వేశారనమాట పెయిన్ రాకుండా. ఆ పెయిన్ డ్రాప్స్ వేసిన తర్వాత ఒక 20-30 మినిట్స్ తర్వాత లోపల తీసుకెళ్లారు. 10 మినిట్స్కి సర్జరీ అయితే అయిపోయింది అనమాట. సర్జరీ చేసినప్పుడు మనతో పాటు ఎవరైనా రావాలా, ఒక్కరే వెళ్ళొచ్చా, ఎందుకంటే పెయిన్ ఉండదు అంటున్నారు, 10 మినిట్స్లో అయిపోతుంది అంటారు కదా, రావాలి డెఫినెట్లీ. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్ళిపోవచ్చు, కానీ వచ్చేటప్పుడు మనం డ్రైవ్ చేయలేం కాబట్టి డెఫినెట్లీ ఒకరి హెల్ప్ అయితే తీసుకోవాలి. నాకు ఐ డ్రాప్స్ వేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లోపల తీసుకువెళ్ళిన తర్వాత ఈ ఐలిడ్స్ ఓపెన్ అవ్వడానికి ఒక రౌండ్ సర్కిల్ లా పెడతారు. ఆ పెట్టడం వల్లనే మనకి ఏంటంటే ఈ ఇవంతా వాచిపోతుంది దానివల్ల. అంతేగాని లోపల ఏమి ఉండదు, ఈ ఐలిడ్స్ పెయిన్ మాత్రమే ఉంటుంది అనమాట. దీనికి ఈ రెండిటికి ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి కంటిన్యూ చేస్తారు, రెండిటికి క్లిప్స్ పెడతారు. ఆ క్లిప్స్ పెట్టడం వల్ల మాత్రమే మనకు కొంచెం పెయిన్ ఉంటుంది. తర్వాత ఏమైనా పెయిన్ ఉంటే దీనికి మెడికేషన్కి ఏమీ కూడా ఉండదు, జస్ట్ ఒక పెయిన్ కిల్లర్ ఉంటుంది. ఆ పెయిన్ కిల్లర్ మాత్రం ఒక 2 డేస్ వేసుకోమని చెప్తారు. అది పెయిన్ కూడా లేదంటే అది కూడా వాడక్కర్లేదు. దీని ప్రికాషన్స్ ఏంటంటే 2 రోజుల వరకు మేకప్ చేసుకోవద్దు, కాజల్ పెట్టద్దు అండ్ ఫేస్ వాష్ కోసం సోప్ కూడా యూజ్ చేయొద్దు అండ్ 2-3 డేస్ మనకు స్క్రీన్ చూడద్దు, అంతే. ఇదే ఓన్లీ మనకి ప్రికాషన్స్. దీనికి పత్తి ఉంటుందా,
అసలు పత్తి ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ సిజర్స్ వాడట్లేదు, నీడిల్స్ వాడట్లేదు, ఏమీ కట్ చేయట్లేదు, కాబట్టి ఇంక పత్తినే ఉండదు. మన నచ్చినట్టుగా అన్ని తినచ్చు. ఇంకా దీంతో ఒక మంచి ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎర్లీ మార్నింగే హాస్పిటల్ ఓపెన్ అయిపోగానే వెళ్ళి సర్జరీ అయితే చేయించుకోవద్దు. ఎందుకంటే ఆ రోజంతా మనం కళ్ళు మూసుకొని ఉండాలి కాబట్టి, డే అంతే ఉండడం కష్టం కాబట్టి, ఆఫ్టర్నూన్ అలా వెళ్ళినట్లయితే ఓన్లీ హాఫ్ డే మనం రెస్ట్ తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే అబ్బా వన్ డే ఉండడం చాలా కష్టం. నాకు హాఫ్ డేకే చాలా బోర్ కొట్టేసి చిరాకు చిరాకుగా ఉండేది. ఏంటంటే కళ్ళు మూసుకొని ఉండడం అనేది అబ్బా టార్చర్ అనమాట. నాకేం చేసేవాళ్ళు కళ్ళు మూసుకుండే బోర్ కొడుతుందంటే నాకు టీవీ పెట్టి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేవారనమాట మా పిల్లలు నాకు. ఇలా అయింది సీరియల్, ఇలా అయింది ఏ సినిమా, ఇలా అయింది అని చెప్తూ ఉండేవారనమాట నాకు టైంపాస్ చేయడానికి. హాస్పిటలైజేషన్ అవసరం లేదు, ఎందుకంటే నేను అన్నాను కదా ఒక రోజు మనం ఆఫ్టర్నూన్ వెళ్తే ఆ సర్జరీ అయిపోయిన వెంటనే మనకి ఇంటికి వచ్చేసి ఆ రోజంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం వెళ్ళి ఒకసారి అయితే చెకప్ అయితే చేయించుకోవాలి. వాళ్ళంతా చెకప్ చేసుకున్న తర్వాత మన విజన్ ఎలా సెట్ అయింది లేదని చూస్తారు. కాబట్టి ఆ నెక్స్ట్ డే అనేది కంపల్సరీ వెళ్తాం. నేను వెళ్ళేటప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే నేను కొంచెం ఐస్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఒక 20 ఇయర్స్ తర్వాత గ్లాసెస్ లేకుండా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ కనిపిస్తూ ఉంటాయంటే ఏ నాకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే గ్లాసెస్ లేకుండా ఇంట్లో ఉన్న టీవీయే చూడలేకపోతున్నాను, అలాంటప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి ఆ బోర్డ్స్ కనబడుతున్నాయంటే అబ్బా చెప్పలేం. కళ్ళు అనేది అంత వాల్యుబుల్ అనేది ఇప్పుడు తెలిసిందనమాట. బేసిక్గా మన కళ్ళు అనేది చాలా సెన్సిటివ్, ఏదో దూరంలో జరుగుతుంటే కళ్ళు మూసేసుకుంటూ ఉంటాం కదా, అలాంటిది దీనికి లేజర్ చేయించుకోవాలి, మన ఐబాల్కి ఏమైనా అయిపోతుందేమో అనే భయం అయితే ఉంటుంది. కానీ అస్సలు భయపడక్కర్లేదు, చాలా సేఫ్టీగా చేసుకోవచ్చు. చాలా హ్యాపీ ఇప్పుడైతే నాకు గ్లాసెస్ లేకుండా అంతా కనబడేసరికి సూపర్గా ఉంది. ఆ ఫీలింగ్ అని చెప్పలేం మాటల్లో. బేసిక్గా ఆ సైట్ ఉన్న వాళ్ళకి ఆ బాధపడే వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ ఆ విజన్ అనేది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేసి. ఇంకొకటి మనం చక్కగా మంచి మంచి జ్యువెలరీ వేసుకొని శారీస్ వేసుకునేప్పుడు కళ్ళ జోడు పెట్టుకుంటే అస్సలు బాగోదు కదా, ఇప్పుడు ఆ బాధే లేదు. చక్కగా అన్ని వేసుకోవచ్చు, అన్ని రెడీ అవ్వచ్చు, హ్యాపీగా వెళ్ళచ్చు పార్టీస్కి. ఈ హోల్ ప్రొసీజర్లో కష్టమైన పార్ట్ ఏమైనా ఉందంటే, నేను హాఫ్ డే అంతా కళ్ళు మూసుకున్నా అని చెప్పాను కదా, అదే చాలా కష్టం. ఎందుకంటే మనం రోజంతా ఫాస్టింగ్ చేయొచ్చు, రాత్రంతా జాగారం ఉండొచ్చు, కానీ మన బ్యాక్గ్రౌండ్ అన్నీ జరుగుతూ ఉంటాయి, అన్నీ వినిపిస్తూ ఉంటాయి, కానీ మనం చూడలేం కదా. అదే టఫ్ జాబ్ అనిపించింది నాకు. ఓవరాల్గా ఆమె అయితే నేనైతే చాలా సాటిస్ఫైడ్, చాలా హ్యాపీ. అండ్ ఎవరైనా చేయించుకుందా అన్న వాళ్ళకి నేనైతే 100% షూరిటీ ఇస్తాను, చాలా మంచిది, వెళ్ళండి. అండ్ ఇంకొక పాయింట్ అయితే, నేను ఎవ్రీ ఇయర్ ఐ చెకప్కి వెళ్తాను కదా, చెకప్కి వెళ్ళినప్పుడు నా లెఫ్ట్ ఐ చాలా ఎక్కువ సైట్ ఉండడం వల్ల ఏంటంటే ఈ ఐ లిడ్ అనేది కొంచెం కిందకు వచ్చేసింది అనమాట. ఎందుకు ఎలా కిందకు వస్తుంది అని అడిగితే, మీకు లెఫ్ట్ ఐ చాలా ఎక్కువ ఉండడం వల్ల, పవర్ ఉండడం వల్ల ఆ స్ట్రెయిన్ అయిపోయి ఐ లిడ్ కిందకు వస్తుంది. మీరు దానికి కావాలంటే ఐ లిడ్ లిఫ్టింగ్కి సర్జరీ చేసుకోండి అని చెప్పారు. అందంగా లేకపోయినా పర్లేదు, కానీ భయం వేసి చేయించుకోలేదు. కానీ ఈ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత నా ఐ లిడ్ అనేది మామూలుగా వచ్చేసింది. అదైతే మిరాకిల్ అనిపించింది అనమాట నాకు. అంటే ఓన్లీ సైట్ వల్లే లిడ్ కూడా కిందకు వచ్చేసిందా, అలా కొన్ని రోజులు ఉంటే ఇంకా పెరిగితే ఏమయ్యేదని భయం కూడా వేసింది నాకు. ఇదొకటైతే ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఎవరికైనా తెలుస్తుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నా కింద కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పిన్ చేసినట్లయితే నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. ఓవరాల్గా నేనైతే కవర్ చేశాను అనుకుంటాను, మోస్ట్లీ కొన్ని అయితే మర్చిపోయి ఉండొచ్చు. సో అవి కూడా ఎవరైనా కావాలి అంటే డెఫినెట్లీ నేను మెసేజ్ చేస్తే నేను రిప్లై చేస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా పంపించండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.